हाय फ्रेंड्स, मन वाले चाला मंदी ऑलरेडी एक्टिव इनकम अर्न చేస్తూ ఉంటారు. మేము యాక్టివ్ ఇన్కమ్ లో అర్న్ చేస్తున్నాం కదా, మాకు పాసివ్ ఇన్కమ్ ఎందుకు అని ఇలాగా క్వశ్చన్ రైజ్ చేస్తూ ఉంటారు. సపోజ్ ఫ్రెండ్స్ యాక్టివ్ ఇన్కమ్ ఉంది. యాక్టివ్ ఇన్కమ్ అంటే ఏంది? మీరు యాక్టివ్ గా ఉండి పని చేస్తేనే వచ్చే ఇన్కమ్ ని యాక్టివ్ ఇన్కమ్ అంటారు. సపోజ్ మనకి జరగడానికి ఏమైనా జరిగింది, మనకి అన్ని చెప్పి రావు కదా, సో రేపు ఫ్యూచర్ లో ఏం జరుగుతుందో ఏమో తెలియదు. సో మనం ఫ్యామిలీని హ్యాపీగా చూసుకోవాలి, హ్యాపీగా ఉండాలి అంటే మనకి సెకండ్ వన్ పాసివ్ ఇన్కమ్ స్టార్ట్ చేయాలి. సో పాసివ్ ఇన్కమ్ ని మనం ఎందు చేయాలంటే మనం ఏం చేయాలి? పాసివ్ ఇన్కమ్ ఎందు చేయాలంటే మనం ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? ఫ్రెండ్స్ చాలా కంపెనీస్ ఉంటాయి. సో మీరు ఏదైనా ఒక కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలి అంటే మీరు చూడాల్సింది ఫస్ట్ ప్రొడక్ట్. సో మా కంపెనీలో మా కంపెనీ పేరు గ్లేస్ ట్రేడింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, బ్రాండ్ వచ్చి గాల్వే. సో మా ప్రొడక్ట్ చూడండి, మీరు ఇంకా చాలా ప్రొడక్ట్స్ కూడా చూడండి, చాలా కంపెనీస్ కూడా రెఫర్ చేయండి. సో నేను మా కంపెనీ ఇది అని చెప్తున్నాను. మా కంపెనీ గురించి తెలుసుకోవాలంటే కూడా మీరు గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేసి తెలుసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి మనం పైప్ లైన్స్ క్రియేట్ చేయాలి. అంటే మనం పాసివ్ ఇన్కమ్ ని క్రియేట్ చేయాలంటే మనం ఆల్రెడీ వర్క్ లో ఉన్నాం కదా, మనం మనకి టైం ఉండదు కదా, ఇలాగా చాలా మంది చెప్తా ఉంటారు. సో టైం అనేది ఎందుకు ఉంటారు? టైం అనేది అందరికీ ఉంటుంది, అది మనం యూజ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి ఫ్రెండ్స్, మీరు ఆల్రెడీ వర్క్ చేస్తున్నారు, ఆఫీస్కి వెళ్తారు కదా. సో మార్నింగ్ 9 AM నుంచి ఈవినింగ్ 5 PM వరకు ఆఫీస్ కి వెళ్తుంటారు. అప్పుడు ఏం చేస్తారంటే ఆఫీస్ కి బిఫోర్ 1 అవర్ ఈ వర్క్ మీద ఉండండి, అట్లాగే ఆఫ్టర్ 1 అవర్ ఈ వర్క్ మీద ఉండండి. సో 9 AM అంటే 8 to 9 ఈ వర్క్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి. తర్వాత 5 వస్తున్నారంటే 5 to 6 PM ఈ వర్క్ మీద ఫోకస్ చేయండి. అప్పుడు మీరు డైలీ ఎన్ అవర్స్ వర్క్ చేస్తున్నారు? మీ పాసివ్ ఇన్కమ్ కోసం 2 అవర్స్ వర్క్ చేస్తున్నారు. అట్లాగా ఎన్ని డేస్? 5 డేస్. అప్పుడు 10 అవర్స్ వీక్లీ 10 అవర్స్ వర్క్ చేస్తున్నారు. సో మిగతా టైమ్ లో మీకు సాటర్డే సండే హాఫ్ ఉంటది కదా, అప్పుడు 3 అవర్స్ డ్యూటీ చేయండి, 3 అవర్స్ వర్క్ చేయండి మీ పాసివ్ ఇన్కమ్ కోసం. టోటల్ గా 6 అవర్స్ వీక్లీ, 10 అవర్స్ 6 అవర్స్, మొత్తం 16 అవర్స్ పర్ వీక్లీ మనం ఏదైతే బిజినెస్ స్టార్ట్ చేస్తామో దానికోసం మనం పనిచేస్తున్నాం. యాక్చువల్లీ ఫ్రెండ్స్ బిజినెస్ లో సక్సెస్ఫుల్ అయిన పర్సన్స్ కూడా వీక్లీ 20 అవర్స్ పనిచేస్తారు. నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీలో సక్సెస్ఫుల్ అయిన పర్సన్స్ కూడా వీక్లీ 20 అవర్స్ వాళ్ళు డ్యూటీ చేస్తారు. అంటే డే కి ఒక 3 అవర్స్ అలానే వర్క్ చేస్తారు. సో నియర్లీ నీకు టైం అనేది 16 అవర్స్ డ్యూటీ వర్క్ చేస్తున్నారంటే 20 అవర్స్ కి దగ్గరగానే ఉంది. నెక్స్ట్ మనకి మనీ ఎన్ని చేయాలి అంటే మనీ ఉండాల్సిన అవసరం లేదు. సో నెక్స్ట్ మనకి కావాల్సింది టైం. సో ఆ టైం ని మీరు ఎలా యూజ్ చేసుకోవాలనేది ఇప్పుడు చెప్పాను. చాలా మంది ఫ్రెండ్స్ మీరు గమనించిందా, ఎవరికైనా టైం అనేది ఒకటే ఉంటది. సో ఏ పని చేసే వాళ్ళకైనా టైం అనేది ఒకటే ఉంటది. మంచి మంచి బిజినెస్ పర్సన్స్ ఉన్నారు, వాళ్ళు ఎక్కువగా ఎక్కువ అమౌంట్ ఎర్న్ చేయడానికి రీజన్ ఏంటంటే ఇలాగా వాళ్ళది ఏదైతే ఖాళీ టైం ఉంటుందో సో ఆ టైంలో వాళ్ళు పనికొచ్చేయి పని చేసిండ్రు అనమాట. సో మనం ఏం చేస్తాం, టైం పాస్ పనులు లేకపోతే సో ఎక్కడైనా ఫంక్షన్స్ కి వెళ్ళడం లేకపోతే టీవీస్ చూడటం ఇలాంటివి చేస్తుంటాం కదా, వాళ్ళు ఆ టైంలో ఏదైనా వర్క్ క్రియేట్ చేసి పెట్టారనమాట. అట్లాగే మనం ఏం చేస్తాం, 6 PM కి ఇంటికి వచ్చామంటే నైట్ నిద్ర వచ్చిందాక మనం చేసేది టీవీ చూస్తూ ఉంటాం. సో మీరు ఎక్కడైనా చూసారా జియో అనేది ఎవరిది? అంబానీ. కానీ అంబానీ ఎక్కడైనా జియో సిమ్ అమ్మడం మీరు ఏమైనా చూసారా? లేదు. సో అంటే వాళ్ళు వాళ్ళకి కావలసిన ఎక్కడైతే వాళ్ళ నెట్వర్క్ ఉండాలో అక్కడ మొత్తం వాళ్ళు క్రియేట్ చేసి పెట్టుకున్నారు ఈ ఖాళీ టైంలో. మనం ఏం చేస్తాం, ఆ ఖాళీ టైంలో టీవీ ముందు ఉంటాం. సో చూడండి ఫ్రెండ్స్, టైం అనేది వేస్ట్ చేయకండి. సపోజ్ ఎట్లా అంటే ఇప్పుడు మీరు చీమా తుని కానీ తీసుకోండి. సో చీమా ఏం చేస్తుంది అంటే ఇలాగ పాసివ్ ఇన్కమ్ ని ఆల్రెడీ క్రియేట్ చేసి పెట్టద్ది. ఎలాగంటే చీమా వేసవి కాలంలో బాగా కష్టపడి దానికి ఆడుకోకుండా ఏం లేకుండా చలికాలానికి తనకి కావలసిన ఫుడ్ అనేది ప్రిపేర్ చేసి పెట్టుకుంటది, తన ఇంట్లో ఉంటది తింటది. చలికాలంలో బయటకు వస్తే చీమలు బతకవు కాబట్టి. అలాగే ఈ తునిగా ఏం చేస్తుంది అంటే అది ఆ వేసవి కాలంలో మంచిగా ఫుడ్ తీసుకుంటూ ఫ్రెండ్స్ తోటి వెళ్లి షికార్ చేస్తూ తిరుగుతూ ఉంటది. చలికాలం వచ్చేసరికి దానికి ఫుడ్ కావాలి అంటే బయటకు వెళ్ళాలి, బయటకు వెళ్తే ఆ చలికి ఉండలేదు. సో ఆ చలికి ఉండలేక ఆ తునిగా అనేది చచ్చిపోద్ది. సో ఇక్కడ మనం చీమ నుంచి కూడా నేర్చుకోవచ్చు, చీమ అనేది అక్కడ పాసివ్ ఇన్కమ్, ఆల్రెడీ తనకి పైప్ లైన్ ని క్రియేట్ చేసి పెట్టుకున్నది, తన పని చేసిన చలిపడ అది తీసుకొచ్చి తన ఇంట్లో దాచుకుంటది.
సో ఈ విధంగా మనం ఆలోచించాలి నెక్స్ట్ చాలా మంది ఇంకా ఏమనుకుంటా అంటే నాకు అమౌంట్ వస్తూ ఉంటది సో కొంత అమౌంట్ ని నేను బ్యాంక్ లో వేసాను మా పిల్లలు స్టడీ కాలేజ్ మొత్తం ఓకే అయిపోతుంది అనేసి ఇలాంటారు ఫ్రెండ్స్ మీరు మీరు దేని కోసం పనిచేస్తారు ఒకవేళ మీరు నడుస్తూ ఉంటే మీకు ఏమైనా బైక్ కావాలంటే బైక్ కోసం పనిచేస్తారు ఒకవేళ బైక్ ఓకే రీచ్ అయింది కదా దాంతో స్టాప్ అవ్వకుండా మీకు నెక్స్ట్ ఏం కావాలి కార్ కోసం పనిచేయండి సో నెక్స్ట్ ఆ కార్ అక్కడితో ఆగిపోయింది నెక్స్ట్ ఏం కావాలి లగ్జరీ కార్ కోసం ట్రై చేయండి సో లగ్జరీ కార్ తీసుకున్నారు అక్కడికి ఆగిపోయినట్టు కాదు నీ సక్సెస్ సో నెక్స్ట్ నువ్వు ఫ్లైట్ కోసం పనిచేయి మీ డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో అవి మీరు చెప్పుకుంటూ పనిచేయండి అదేమి తప్పు కాదు అదేమి మాట్లాడకూడదు కాదు సో మీ డ్రీమ్స్ మీరు చెప్పుకుంటూ దానికోసం పనిచేయండి సో పని అనేది మనం చాలా చేయొచ్చు సో నేను ఇంత ముందు చెప్పాను ఒక్కొక్కరు 5 ఇయర్స్ తినడానికి వేస్ట్ చేస్తున్నారు అనేసి తినొచ్చు తప్పదే మనం అసలు దేనికి వచ్చాం అనేది ఒకసారి గుర్తుపెట్టుకొని అందరు కూడా పని చేయండి క్రియేట్ చేయండి మంచిగా చెప్పండి.